నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంది వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయితే సజావుగా నడిచింది సో అదేవిధంగా అన్ని పోల్ సర్వీలు కూడా గెలుస్తుంది కొన్ని మద్దతు అయితే వస్తున్నాయి దానికి సో అందులో భాగంగా నగిరికి సంబంధించిన రోజా గారు కూడా ఓడిపోతున్నారు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో అందులో భాగంగా ఇంద్రరాజా గారి ఇంటికి రోజా గారు మళ్ళీ జబర్ జబర్దస్త్కి అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దానికి ఓకే బ్యాక్ జబర్దస్త్ అని బ్యాక్ టు జబర్దస్త్ అక్కడ పదవిలో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు కాకపోతే మంత్రిగా అయిన తర్వాత ముందు పద్నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు కూడా చేసుకున్నారు కదా ఆవిడ జబర్దస్త్ కార్యక్రమం రెండోసారి అయిన తర్వాత మంత్రిగా ఇస్తారు అన్నట్టు విషయంలో దూరం అయ్యారు బట్ ఏపీ ఏపీఐఏసి చైర్మన్ ఏదో ఇచ్చారు కదా ముందు తర్వాత రెండున్నర ఏళ్ళ తర్వాత మంత్రిగా ఇచ్చారు వాస్తవానికి అలా చేస్తూ కూడా చేయొచ్చు గతంలో ఎన్టీ రామారావు గారు కూడా చేశారు కదా సినిమాలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆయన విశ్వామిత్ర తర్వాత ఏవో చేశారు సమ్రాట్ అోకు అనేవో సినిమా చేసినట్టు చిన్న గుర్తుంది నాకు అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బండల గణేష్ గారిని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఆయన భీములా నాయక్కా లేదంటే వకీల్ సాబ్ సంబంధించి ఆయన ఆడియో ఫంక్షన్కి వచ్చారు సాబ్బు వకీల్ సాబుకైనా వచ్చినప్పుడు నేను అసలు ప పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళినాడు మళ్ళీ సినిమాలు చేసుకోవడం ఇట్లా అనే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఫూట్ అనేవో అన్ని పదాలు వాడి బాగా ప్రార్థనలతో చెప్పాడు వాస్తవం అది వృత్తి ఆయన ప్రొఫెషన్ పవన్ కళ్యాణ్ గారిది ఇది రాజకీయాలు అనేది ఒక సేవ లేదంటే ఒక ప్యాషన్ ఇంకేదో వృత్తి ప్రవృత్తి కూడా ఉంటాయి కదా ఎవరికైనా అలా చేసుకోవచ్చు కాకపోతే రోజా గారిని కూడా గతంలో విమర్శించారు ఆవిడ ఎమ్మెల్యే ఉండి ఇవి చేసుకోవడం ఏంటి అవి చేసుకోవడం ఏంటి అని అలా ఇప్పుడు బిజినెస్లు చేయట్లేదా రాజకీయాల నుండి బిజినెస్లు చేయట్లేదా రాజకీయాల్లో ఉండి క్యాసినోలు మెయింటైన్ చేయట్లేదా చెప్పండి రాజకీయాల నుండి వ్యాపార చాలా వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా అలాగే సినిమా కూడా ఆ ప్రొఫెషన్ అది సినిమా అనేసరికి చూస్తారు రోజా గారి విషయంలో కూడా మనం వాస్తవం మాట్లాడుకోవాలి తప్పే ఉంది ఆవిడ చేసుకున్నా కూడా ఆవిడికి ఇప్పుడు ఏం చేస్తారు అలా వెళ్తే ఆవిడ జబర్దస్త్కే అంకితం ప్రజలను పట్టించుకోవట్లేదు అని అంటారు ఎందుకు అనాల్సి వచ్చిందని అంటే ఆవిడ మాట వల్లే ఇప్పుడు ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో చేస్తాడా ఇది చేస్తాడా అన్నట్టుగా ఆవిడే మాట్లాడారు సో ఒకవేళ మనం చూపించామంటే మూడు వేలు మన వైపు చూపిస్తున్నాయి కదా సో అది ఆ ఇంపాక్ట్ ఆమెకి అది బాగా పడింది అని నా ఫీలింగ్ తర్వాత మొన్న పోలింగ్ రోజు కూడా కొంచెం నిరాశ నిర్లిప్తులతో కొన్ని మాటలు చెప్పింది ఆవిడ ఒక ఆయనకి మేము శ్రీశైలం చైర్మన్గా ఇచ్చాము అయినా వాళ్ళు మారట్లేదు ఇక్కడ నా దగ్గర చూస్తే ఎలా బిహేవ్ చేస్తారు అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి జగన్ అన్న కాల్ మీద పడతారు చాలామంది కింద స్థాయిని పట్టించుకోలేదు అంటున్నారు పట్టించుకోకపోతే వీళ్ళకి పదవులు ఎలా వస్తాయి జడ్పీటీసీలు ఇవన్నీ ఎలా అయ్యారు అంటే నలభై లక్షలు తీసుకున్నట్టు కొన్ని వార్తలు వస్తుంది నలభై లక్షలు ఏ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా సరే నలభై లక్షలు ఇచ్చినట్టు కొన్ని వార్తలు వస్తుంది ఏమో తెలీదు ఎందుకంటే ఆ వార్తలు నేను విన్నాను నలభై లక్షలు కాదు ఇంకా చాలా అవి కాక తిరుపతి దర్శనాలకు కూడా ఆమె చార్జ్ చేశారు అన్నట్టు కూడా విన్నాను అక్కడ కొండ మీద ఒక టీం ఉంటుంది ఆమెకి ఆ టీం అన్ని చూసుకుంటారు అన్నట్టుగా ఈ వాస్తవాల వాస్తవాలు తెలియదు మనం నింద వేయకూడదు అయితే ఒకటి ఇది ఒక కాసేపు అని అనుకుంటే దానికి రీజన్ కూడా నేను చెప్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమైందంటే ప్రతిదీ మీట నొక్కడమే మీట నొక్కితే లబ్ధిదాడి ఖాతాలో పడిపోతుంది బటన్ నొక్కడమే బటన్ నొక్కేసారి లబ్ధిదారు ఖాతాలో పడిపోతుందంటే మధ్యలో ఉండే వ్యవస్థలన్నీ వేస్టే కదా ఇంకా మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్లు ఇలా అందరూ ఎందుకు ఇంకా ఇప్పుడు ఒక పథకం పెట్టారు ఒక సంక్షేమ పథకమో లేదా లబ్ధి పథకమో ఏదో పెట్టారు పెట్టినప్పుడు ఏం చేస్తారు ఎవరెవరైతే కార్యకర్తలుగా భుజాన జెండాను మూసారో ఫస్ట్ వాళ్ళు కార్యకర్తలకు ఇచ్చుకోవాలి ఇచ్చేసి తర్వాత అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా కానీ ఆ గ్రామంలో లేదా ఆ నియోజకవర్గంలో ఒక లక్ష ఓట్లు వస్తే ఆ లక్ష ఎవరైతే వేసారో వాళ్ళకే ఎమ్మెల్యే కాదు కదా మిగతా యాభై వేల మందికి కూడా ఆయన ఎమ్మెల్యేనే ఆ యాభై వేల మంది వేయలేదు కదా అని చెప్పి ఆయన నేను ఎమ్మెల్యే కాదు అనడానికి లేదు కదా కాబట్టి ముందు ప్రయారిటీ ఈ లక్ష మందికి ఈ కార్యకర్తలకి ఈ నియోజకవర్గం ఎవరైతే సిఫారసు చేసారో వాళ్ళకి ఆ పథకం ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళకి కూడా పథకాలు యాడ్ చేసేలాగా పెట్టి ఒక ఆప్షన్ ఉండుంటే అప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళకి వెయిటేజ్ ఉంటుంది అలా కాకుండా ఈయన అదేం లేదు తెల రాష్ట్రం ఉన్న వాళ్ళు ఏ పార్టీ సంబంధం లేదు ఎవరు లేదు అందరికీ లబ్ధిదారులు అందరికీ వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది వీళ్ళకి ప్రాధాన్యత పోయినట్టే కదా ఇప్పుడు స్థానికంగా ఉంటారు ఇప్పుడు మీరున్నారు తనున్నాడు మన కెమెరామెన్ ఉన్నారు మీరున్నారు మీరు నాకు నా పార్టీ కెమెరామెన్ నా పార్టీ కాదు అప్పుడు నేనేం చేస్తాను ఫస్ట్ ప్రయారిటీ చెప్తాను మేనేజ్మెంట్కి లేదు మన గోపికే ఫస్ట్ ఇవ్వండి ఆయనకి ఇవ్వొద్దు అని చెప్తాను అలా కాకుండా మేనేజ్మెంట్ మీకు ఇచ్చి ఆయనకి ఇచ్చింది అనుకోండి అప్పుడు పొద్దున ఆయన నన్ను ప్రయారిటీ ఇస్తాడా ఆ ఈడుదేవదుల పైనుంచి ఇస్తున్నారు కానీ ఈ ఎందుకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి ఈడిని ఎందుకు నేను పట్టించుకోవాలి అనే ద్వారంలోకి వెళ్ళిపోతాను సో అక్కడ ఎమ్మెల్యేలకు అందుకే వెయిటేజ్ లేకుండా పోయింది ఎమ్మెల్యే మంత్రులకే లేదు పోనీ ఏ ప్రభుత్వ పథకాలు తప్పన్నా ఏమైనా డెవలప్మెంట్ మళ్ళీ మనం అటు వెళ్ళిపోతుందేమో సబ్జెక్టు ఏ డెవలప్మెంటు లేదా ఒక కాంట్రాక్టు ఒక ప్రాజెక్ట్ వస్తే నాలుగు పనులు మనకు నచ్చిన వాడికి ఇప్పించి వాడి నుంచి ఏమైనా తీసుకుందామన్నా ఒక్క పని లేదు అంతేనా ఎక్కడా నడవలేదు మరి ఇప్పుడు ఆవిడైన నలభై లక్షలు తీసుకుంది అంటున్నారు రోజా గారు నేనైతే అది విన్నాను కానీ ఏముంది రాజకీయాల్లో కామన్ ఇప్పుడు గిఫ్ట్ అనుకోవచ్చు కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా ఒక పని చేసి పెట్టామనుకో వాడు వచ్చి నా జాబ్ వచ్చిందిరా ఇక్కడ రా స్వీట్ తీసుకోరా అని ఇస్తారు ఏది చిన్న చిన్న వాటికి రిఫరెన్స్ అది పెద్ద పెద్ద వాటికి అయితే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే బాబు నీకు ఐదు కోట్ల ప్రాజెక్ట్ ఇస్తున్నావు నాకేంటి నా కాకుండా పార్టీ ఫండ్కి ఎంతో ఇవ్వం ఓకే సార్ ఒక యాభై లక్షలు ఎంత ఇస్తాం సార్ ఓకే అయిపోయింది మరి దాన్ని ఏమంటారు ఏమనాలి సో పనులు ఏమి లేనప్పుడు మరి ఇట్లాంటి వెతుక్కొని ఎవరెవరికి ఏవో చేయించి నామినేటెడ్ పోస్టులన్నీ చేయించి డబ్బులు తీసుకొచ్చుకుంటారు తప్పదు కదా ఎందుకంటే ఆవిడ ఎంతో ఖర్చు పెట్టే వచ్చి ఉంటుంది కదా చాలా జనాలకి డబ్బులు పంచో లేదో నా నాన్న పోస్టర్లు వెనక్కి తిరిగే మంది వాళ్ళకి ఫుడ్డు తాగడాలు తర్వాత వాళ్ళు తిరగ తిరగడానికి పెట్రోలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా మరి ఇవన్నిటికీ ఎవరు ఇస్తారు పైసలు స్పాన్సర్లు ఎవరు ఉంటారా ఉండరు కదా మరి ఆవిడ ఎలా సంపాదించుకుంటారు అందుకని జనాల మీద దోచుకుంటున్నారా అందరూ ఎవరు కాదని అంటున్నాను నేను ఇప్పుడు ఆవిడ మీద ఇరిగేషన్ వచ్చింది బట్ ఇప్పుడు ఆవిడకి ప్రొఫెషన్ అది ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ డ్యాన్స్ వేసిన వీడియోలు కూడా ట్రోల్స్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే ఆవిడ ఏదైతే గతంలో కొన్ని రకాలుగా నోరు పారేసుకున్నారో ఆ దాన్ని మైండ్లో పెట్టుకొని ఇవి ట్రోల్స్ చేస్తే చేయొచ్చు కానీ ఆవిడ మళ్ళీ బ్యాక్ టు జబర్దస్త్ రావడం వల్ల తప్పు కాదని నా అభిప్రాయం ఆవిడ ప్రొఫెషన్ అది ఆవిడ ఉంటే మంచి హ్యాండు ఆవిడ ఉంటే కొన్ని కొన్ని సినిమాలు మంచి హిట్ అవుతాయి ఆవిడ మంచి గోల్డెన్ లెగ్ అనే పేరు కూడా ఉంది ఆవిడకి అలా ఉండబట్టే కదా జబర్దస్త్కి రావడం వల్ల అన్ని సంవత్సరాలు ఎప్పుడు ఆల్మోస్ట్ రెండు వేల పన్నెండు పదమూడు స్టార్ట్ అయింది అది అంటే పదకొండేళ్ళుగా నడుస్తుందా జబర్దస్త్ తర్వాత నాగబాబు గారు వెళ్ళిపోయినా ఏడు మళ్ళీ స్టాండర్డ్గా ఉంది కదా ఇప్పుడైనా ఎలక్షన్ ఇది రాజకీయాల్లో బిజీ అవడం వల్ల మంత్రి అవ్వడం వల్ల వదులుకున్నారు మేబీ ఇప్పుడు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు ఉన్నాయి ముందు అనసూయ గారు కూడా ఏదో ప్రాజెక్ట్ అనో లేదంటే ఏదో ఉందో లేదా కన్సీవ్ అయ్యారనేదో మానేశారు ఇప్పుడు రేష్మ ఎవరో వచ్చారు రేష్మి వచ్చారు ఆవిడ రెండు చూసేది మళ్ళీ అనసయ గారు వచ్చాక జబర్దస్త్ ఆవిడకి ఇచ్చారు ఎక్స్ట్రా జబర్దస్త్ ఈవిడ చేస్తారు ఇప్పుడు ఇంద్రాజా గారు కూడా ఉన్నారు కాబట్టి ఆవిడ్ని అకస్మాత్తుగా పొమ్మని అనలేరు కాబట్టి మేబీ జబర్దస్త్ గారు చేస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ ఇంద్రజాగారు చేయొచ్చు అది కాక ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ అని చాలా ఉన్నాయి కదా చాలా ఉన్న నేపథ్యంలో ఒకటి వాళ్ళు ఒకటి వీలు షేర్ చేసుకునేది ఉంటుంది బట్ అంటే ఓవరాల్గా చూస్తే ఆవిడ ఏం తిన్నారు ఏం చేశారు ఎలాగో ఓడిపోతారు కాబట్టి ఎందుకంటే మొన్న ఆవిడ ఇచ్చిన బయట కూడా అలాగే ఉంది నాకు బాగా ఇక్కడ ఉన్న వాళ్ళే కింద వాళ్ళే చాలా వెన్నుపోటు పొడిచారు అన్నట్టుగా అందరూ టీడీపీకి ఫేవర్గా సపోర్ట్ చేశారన్నట్టుగా మాటల్లోనే అర్థమవుతుంది చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ ఐదేళ్ళకి రెడీ రెడీ అవ్వాలంటే ఈలోకి మళ్ళీ ఏదో చేసుకొని సంపాదించుకోవాలి ఖర్చు పెట్టడానికి రెడీ అవ్వాలి కదా సో బ్యాక్ టు జబర్దస్త్ వచ్చిన నో ప్రాబ్లం ఆవిడకి ఆ క్రేజ్ ఉంది కాబట్టి అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా కానీ ఆ గ్రామంలో లేదా ఆ నియోజకవర్గంలో ఒక లక్ష ఓట్లు వస్తే ఆ లక్ష ఎవరైతే వేసారో వాళ్ళకే ఎమ్మెల్యే కాదు కదా మిగతా యాభై వేల మందికి కూడా ఆయన ఎమ్మెల్యేనే ఆ యాభై వేల మంది వేయలేదు కదా అని చెప్పి ఆయన నేను ఎమ్మెల్యే కాదు అనడానికి లేదు కదా కాబట్టి ముందు ప్రయారిటీ ఈ లక్ష మందికి ఈ కార్యకర్తలకి ఈ నియోజకవర్గం ఎవరైతే సిఫారసు చేసారో వాళ్ళకి ఆ పథకం ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళకి కూడా పథకాలు యాడ్ చేసేలాగా పెట్టి ఒక ఆప్షన్ ఉండుంటే అప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళకి వెయిటేజ్ ఉంటుంది అలా కాకుండా ఈయన అదేం లేదు తెల రాష్ట్రం ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ సంబంధం లేదు ఎవరు లేదు అందరికీ లబ్ధిదారులు అందరికీ వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది వీళ్ళకి ప్రాధాన్యత పోయినట్టే కదా ఇప్పుడు స్థానికంగా ఉంటారు ఇప్పుడు మీరున్నారు తనున్నాడు మన కెమెరామెన్ ఉన్నారు మీరున్నారు మీరు నాకు నా పార్టీ కెమెరామెన్ నా పార్టీ కాదు అప్పుడు నేనేం చేస్తాను ఫస్ట్ ప్రయారిటీ చెప్తాను మేనేజ్మెంట్కి లేదు మన గోపికే ఫస్ట్ టేప్ అండి ఆయనకి ఇవ్వొద్దు అని చెప్తాను అలా కాకుండా మేనేజ్మెంట్ మీకు ఇచ్చి ఆయనకి ఇచ్చింది అనుకోండి అప్పుడు రేపు పొద్దున ఆయన నన్ను ప్రయారిటీ ఇస్తాడా ఆ ఈదేమందు పై నుంచి ఇస్తున్నారు కానీ ఎందుకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి ఈడెన్ ఎందుకు నేను పట్టించుకోవాలనే ధోరణలోకి వెళ్ళిపోతాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ